మీ నాన్నగారి బలము తెలంగాణలో పద్మశాలి ఒక సామాజిక వర్గం నుంచి ఎదిగినారు మీ నాన్నగారు ఆ సామాజిక వర్గం నుంచి. ఆ రాష్ట్రంలో ఆ సామాజిక వర్గం నుంచి మీ నాన్నగారికి పెద్ద ఎత్తున మద్దతు ఉండేది ఆ సామాజిక వర్గానికి చెందిన వారుగా. ఇప్పుడు ప్రస్తుతం ఆ సామాజిక వర్గాని నుంచి మీకు ఎలాంటి మద్దతు ఉంది అసలు? సామాజిక వర్గం అనేది ఎలక్షన్లకు ఎప్పుడూ ఒక అంశం కావద్దు. సామాజిక వర్గము ఒక వ్యక్తిని చూసి ఏ సామాజిక వర్గమా ఆ వ్యక్తికి సపోర్ట్ ఉంటే చాలు, కానీ అదే సామాజిక వర్గం బలం మీద గెలుస్తామనేది ఆ భావము ఎలక్షన్లలో ఉండదు. ఎందుకంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టేది తత్వం చిన్నప్పటి నుంచి రాజకీయాలు. ఇప్పుడు మా విధానం మీద మేము కుల మతాలకు అతీతంగా మేము పనిచేసే వాళ్ళం. మతాలను వ్యతిరేకిస్తారు, కులాలను వ్యతిరేకిస్తారు, మతాలను వ్యతిరేకిస్తారు. ఇంతకుముందే చెప్పాము, మతాలకు కూడా కాదు, మైనార్టీల ద్వేషి బీజేపీ అంటారు. ద్వేషిస్తామా? ఎక్కడ ద్వేషించాం, ఏం చేసామండి, ఏం చేస్తాం చెప్పండి. మత ద్వేషించి ఇప్పుడు అన్నారు కదా పారద్రోలాలి, తరిమి వేయాలి. ఎస్ దట్స్ రైట్, ఎంఐఎంని పారదోయాలన్నా కానీ ముస్లింల పారదోయాలనే, అసదుద్దీన్ అక్బరుద్దీన్ పారదోయాలి వాళ్ళ ఎంఐఎం పార్టీ వాళ్ళు ముస్లింసే కదా, కానీ వాళ్ళ మెంటాలిటీ అది కాదు కదా. ఇప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు, వారు ముస్లిమే అలాంటి వాళ్ళ భావజాలాన్ని దూరం చేయాలనుకుంటున్నాము, వ్యక్తులను కాదు వాళ్ళ భావజాలాన్ని రూపమాపాలి చెప్తున్నాం కదా. వాళ్ళ తత్వాన్ని వాళ్ళ సిద్ధాంతాన్ని మేము దూరం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ముక్ భారత్ అంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం తీసి అందులో ఉండే భావజాలాన్నే కదా మేము దూరం చేయాలనుకున్నది. ఓకే, చాలా సంతోషం అండి. ఇంకొక పోతే మీరు ఇప్పుడు మలక్పేట తీసుకుంటే నలుగురు పోటీలో ఉన్నారు, బీజేపీ నుంచి మీరున్నారు, ఎంఐ నుంచి బలాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఇది రెండోసారి అయినా ఎమ్మెల్యే, మళ్ళీ మూడోసారి ముచ్చటగా బరిలోకి దిగుతున్నారైనా, మళ్ళీ మహాకూటం నుంచి ముజఫర్ గారు వచ్చారు గత ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలబడ్డారనుకుంటా అయినా 22,000 ఓట్ల పైచిలుకు ఓటతో 2009. ఓకే, ఇప్పుడు మళ్ళీ సతీష్ గారు అనేసి టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. అంటే టీఆర్ఎస్ ఎంఐఎం ఫ్రెండ్లీ పోటీ అని అనుకున్నా కూడా త్రిముఖ పోటీ అయితే గట్టిగా ఉందాడ. ముజఫర్ గారు, బలాలా గారు, ఆలే జితేంద్ర గారు, ఈ ముగ్గురు మధ్య ఈ త్రిముఖ పోటీ ట్రయాంగులర్ ఫైట్ అయితే గట్టిగా ఉందంటున్నారు కదా. ఈ ఫైట్లో విజయం ఎవరిని వరించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీదే. ఎలా చెప్పగలుగుతారు? ఎందుకంటే మీ కాన్ఫిడెంట్ ఏంటి అసలు కది? నేను ఇంతకుముందే చెప్పాను ఏ విధంగా ఎంఐఎం పార్టీ అరాచకాలు చేస్తుంది. ఓకే, మరి మహాకూటమి నుంచి ముజఫర్ ఉన్నారు కదా, అదే కదా ప్లేస్. ఇప్పుడు ఏదైతే ఎంఐఎం అరాచకాలు ఉన్నాయో హిందూ వాళ్ళ హిందువుల పండుగలనే టార్గెట్ చేస్తూ, హిందువులనే టార్గెట్ చేస్తూ వారి విధానం. రీసెంట్గా జరిగిన సంఘటనలు మీకు చెప్తా. ఒక వినాయకుడిని పెట్టుతుంటే ఎంఐఎం పార్టీ గుండానే వచ్చి అక్కడ వినాయకుడిని పెట్టొద్దు అంటాడు. ఎందుకు పెట్టొద్దు? ఎంఐఎం పార్టీ గుండానా? ఎస్, గుండాలు ఉంటారు ఆ పార్టీలో. ఎస్ ఉన్నారు, గుండాలే ఇట్లాంటి కార్యక్రమం చేస్తారు, కార్యకర్తలు చేస్తారా? కాబట్టి ఇప్పుడు బీజేపీలో కూడా లేరా? బీజేపీలో ఎవరున్నారండి, ఎవరున్నారు చెప్పండి. ఆళ్ళ నరేంద్ర గారు ఎంత గొప్ప లీడరు, అంత గొప్ప గుండా కూడా, మొత్తం అందరినీ కూడా పారద్రోలడానికి ప్రజల కోసం పోరాడే వ్యక్తి గుండా అంటే నేను కూడా గుండానే అంతేనంటారా? అంటే వాళ్ళు కూడా వాళ్ళ సామాజిక వర్గం కోసం, వాళ్ళ ముస్లింస్ కోసం పోరాడే వాళ్ళని కోసం, సామాజిక వర్గం కోసమే అంటే వాళ్ళ సామాజిక వర్గంతోనే వాళ్ళు ఏమైనా చేసుకోమానండి. మరి హిందువుల జోలికి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు సామాజిక వాళ్ళు కేవలం సామాజిక వర్గంకే అంకితమై ఉంటే, కేవలం ముస్లింకే ఉంటే మరి హిందువుల జోలికి ఎందుకు రావాలా? ఇప్పుడు మేము పూజించుకునే దేవుణ్ణి మేము 11 రోజులు పెట్టుకొని పూజిస్తాము, అదేవిధంగా మాతను పెడితే ఎంఐఎం కార్పొరేటరే వచ్చి ఇక్కడ పెట్టొద్దు అంటాడు. ఎందుకు పెట్టొద్దు నాకు అర్థం కాదు. అంటే మీరేమో మసీదులలో 5 సార్లు నమాజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే రోడ్ల మీద అన్ని జల్సాలు చేయవచ్చు, రాత్రి 2 గంటల వరకు మైకులు పెట్టి స్పీచ్లు ఇవ్వచ్చు, ఏమన్నా మీరు రోడ్ల మీద చేసుకోవచ్చు, మేము అభ్యంతరం తెలపట్లేదు దానికి. మీ సంస్కృతి లేకుంటే మీ సాంప్రదాయం మీరు ఏమని చేసుకోండి. మా దాంట్లోకి వచ్చి మేము మమ్మల్ని గెలకడం ఏంది? మమ్మల్ని చేసుకోకపోవడం చేసుకోవద్దంటే మీరెవరు? ఇటువంటి నేపథ్యంలో మలక్పేటలో ప్రజలు ఇన్ని రోజులు ఏముండే అంటే మలక్పేటలో ఏం పని చేసినా ఏం పని చేసినా చప్పుడు చేయలేదు. అంటే వారు ఏదో డెవలప్మెంట్ చేస్తుండో, లేకపోతే వారు ఏమో ముస్లింలని ఏదో చేస్తుండో, సరే వాళ్ళు చేసుకోవడానికి మలక్పేట ప్రజలు అంత ఏ చూడిసి చూడటి సార్ చేస్తుండే అని అన్నట్టుండే. ఎప్పుడైతే దేవుళ్ళ జోలికి వచ్చినారో అప్పుడు చాలా జాగృతమై ఏకతాటిపైకి వచ్చారు. కాబట్టి అది ఒకటి మాకు చాలా బలమైన విషయం, ఎందుకంటే ఏకతాటిపైకి వచ్చారు బలాలా గారు. రెండోది ముజఫర్ గారు, ముజఫర్ ఏదైతే ఉన్నారో వారు టీడీపీ పార్టీ మహాకూటమి నుండి వచ్చారు. వారు ఆల్రెడీ వారి నేపథ్యం అక్కడ ఉంది,
ఎంఐఎం పార్టీకి కానివ్వండి, ముజఫర్కి కానివ్వండి, ఏమి ఇష్యూస్ ఉన్నా అని వాళ్ళు ఖచ్చితంగా ఓటు డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మాకు చాలా ప్లస్ అంటారా. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.